కూడా ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు 10 కిలోమీటర్ల దూరం వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నేడు హస్తినకు 1200 కిలోమీటర్ల దూరంలో హస్తినకు రావడం ఇది పెద్ద ఒక హెజిటేషన్గా మనం భావిస్తూ ఉన్నాం. ఇది తీవ్రమైనటువంటి వాళ్ళ ఉరికి వాళ్ళ సంస్కృతి కాపాడాల్సిన అవసరం ఉంది. నేడు భారతదేశంలో ఉన్నటువంటి పోరాటాలన్నీ ఆదివాసి పోరాటాలే. ఆదివాసుల అస్తిత్వం కోసము, స్వేచ్ఛ కోసము ఏదైతే ఉందో, స్వేచ్ఛ కోసం వారి ప్రాణాలను అర్పించడానికి నేడు ఆదివాసులు ఈ ఉద్యమం చేయబోతా ఉన్నారు. ఎస్టీ జాబితా నుండి లంబాడు తొలగించేంత వరకు ఆదివాసులు వారి గళం విప్పడానికి వాళ్ళు సద్ది అన్న కట్టుకొని, రొట్టె కట్టుకొని, కాలం గట్టుక కట్టుకొని నేడు ఆదివాసులు జరిగింది. డిమాండ్ ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎస్టీ జాబితా నుండి లంబాడు వెంటనే తొలగించాలని ఆదివాసులందరూ ముక్తకంఠంగా వాళ్ళు ఆదివాసులను వాళ్ళ ఉనికిని కాపాడడానికి, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలుపుతూ అందరూ ఒకసారి జై చేయాలి.